ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన స్మృతులన్నింటినీ రిటైర్ అయిపోయినా పోయినాక కూడా మర్చిపోకుండా ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి ఈ పుస్తకాన్ని రాసినందుకు నేను శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను. ఆయన తలుచుకుంటే ఏ కంపెనీకి అయినా ఒక సీఈఓగా పోగలిగి పోతే ఒక 5 లక్షలు నెలకైనా దొరికే ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటిని వదిలిపెట్టి తన జ్ఞాపకాలను ఇవాళ రాసుకుంటూ దానిని నవ్య అనే పత్రికలో సీరియల్గా వేయించి ఆ వస్తున్న సందర్భంలో తన పాదమిత్రులందరినీ పలకరించుకున్నాడు. ఆయన ఇంత గొప్ప విషయం. మానవ అనుబంధం కేవలం మనుషులతో కాదు, అది ఇప్ప చెట్టు కావచ్చు, ఒక గొండుగూడెం కావచ్చు, ఒక కల్వర్టు కావచ్చు, ఒక తాను నిన్న నిద్రించినటువంటి ఒక గెస్ట్ హౌస్ కావచ్చు, సబ్ కలెక్టర్ బంగ్లా కావచ్చు. ఈ అనుభూతులని మనకి దాచుకోవడం గొప్ప విషయం లేవని కాదు, ఉంటాయి. కానీ మనం దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం అనేదే మనకు ఒక అగ్ని పరీక్ష. నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మన హక్కులు పరిరక్షించుకునేటటువంటి దిశలో దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడు, అన్ని మంచి జరుగుతాయి. మరి అన్ని విధాలు కూడా మనకు సహాయ సహకారాలు కష్టపడి ఉంటాయని చెప్పేసి వారి మీద విశ్వాసంతో ట్రస్ట్ ఇన్ గాడ్, ఆ దేవుడి మీద మనం నమ్మకం పెట్టి మన సమస్యల కోసం పోరాడదాం. తప్పనిసరిగా పరిష్కారం సమస్య ఉంది అంటే పరిష్కారం ఉందని అర్థం. పరిష్కారం లేకుండా సమస్య లేదు అర్థం. మీరు కన్ఫ్యూజ్ అవద్దండి, మీరు నిరాశకి గురి కావద్దండి. తప్పనిసరిగా దానికి ఒక పరిష్కారం మనందరం కూర్చొని చర్చించుకొని చేద్దాం. అది నాకుతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. అంత అభిమానం ఉండే ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు వస్తుంది అభిమానం? మీరు అంటే ఇష్టం కొద్ది, మీరు కూడా అంతే ఉంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చింది పెద్దవాళ్ళు వచ్చారు గట్టిగా వాటేసుకున్నారు అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటారు, ఎంత గట్టిగా వాటేసుకున్నారంటే ఎంత ప్రేమ ఉంటుంది. ఆలింగనం చేసుకోవడం అందరూ చేసుకో, ఇష్టం ఉన్నవాళ్ళు చేసుకున్నారు అంతే గట్టిగా. అంత ఇష్టం చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక ఆఫీసర్ కలిసి తృప్తిని ఇస్తుంది. ఏ పని చేసిన తృప్తి కోసమే చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం నాకు 10 సంవత్సరాల క్రితం వచ్చేది, వాస్తవం చెప్తున్నాను. కానీ సంతోషం నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మంచి పని చేస్తే దానికోసం మాత్రమే చేస్తాం. సార్ వాళ్ళ డాక్టర్ ఎవరైతున్నారు, హరిచంద్ర మ్యామ్, తన 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, తన జోనల్ కమిషనర్ వెస్ట్, అంటే తన డాక్టర్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు గుర్తుండిపోతున్నారు సార్ కానీ తన కూతురు కానీ? ఎందుకు రీజన్? చదువు వల్ల, కేవలం చదువు వల్ల. ఒక సాధారణ కుటుంబంలో పుట్టినా కూడా ఒక మంచి చదువుతో ఒక మనిషికి ఒక ఐడెంటిటీ వస్తుంది, తను ఫలానని తెలుస్తుంది. ఈ అవార్డ్ కమిటీని సార్ ఉన్నప్పుడు బీజింగ్లో ఏర్పాటు చేసిన దాంట్లో అవార్డ్ కమిటీని ఏర్పాటు చేయడానికి సారు అమ్మ శైలజ శ్రీనివాసులు గ్రామ గ్రామానికి వెళ్ళి అవార్డ్ కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే పిల్లల్ని బడికి పంపడానికి, ధాన్యాన్ని మంచిగా ఉంచడానికి, అన్ని రకాల పొత్తు చేసడానికి, ఎవరైనా ఉద్యోగులు పని చేయకపోతే కార్డు ఇచ్చిండు, ఊరికి 15 కార్డులు ఇచ్చిండు. ఎవరైనా అబ్సెంట్ అయితే కార్డు వేసేయండి. ఆ భయానికి అందరు పని చేయడానికి ఈ అవర్ కమిటీలు చాలా మంచి పని చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.